नईन न्यूज़ की स्वागत नेनु मी सतीश मुद्राज बोडुपल मुंसिपल कॉर्पोरेशन पद्धिलोनी 28वें डिविजन लो सोंत निधुलतो निर्मिस्तुन्न सीनियर सिटिजन भवन पनुलकु राष्ट्र कार्मिक उपाधि कल्पन शाखा मंत्री चामकु रमल्लारेड्डी शंकुस्थापन चेशारु। ई कार्यक्रमलो मेयर बुच्चिरेड्डी डिप्यूटी मेयर लक्ष्मी रविगौड कॉर्पोरेटर्लु कोऑप्शन सभ्युलु बीआरएस पार्टी अध्यक्षुडु संजीव रेड्डी नायकुलु सीनियर सिटिजन्स पाल्गोन्नारु। చామకూర మల్లారెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం మల్లారెడ్డి గారికి జై मैडम सर 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 వీరారెడ్డి కాలనీలో సీనియర్ సిటిజన్ భవన్ గత 23 ఏళ్ల సంది పెండింగ్ ఉంది। దీనికి మా ఇప్పుడు ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ సాయిబాబా గారు మా పెద్దలు గౌరవనీయులు మా భీష్మ పితామ విశ్వనాథ్ గారు మా పెద్దన్నలందరూ కూడా 80 మంది వీళ్ళు మెంబర్షిప్ తోటి సీనియర్ సిటిజన్ తోటి కొన్ని ఏళ్ల సంది ఇక్కడ సీనియర్ సిటిజన్ ది నడిపిస్తా ఉన్నారు అసోసియేషన్। వాళ్ళకు ఎక్కడ భవనం లేదు ఏది లేదు ఇది వాళ్ళ కోసం కావాలని గవర్నమెంట్ జాగా అప్పుడు వాళ్ళ కోసమే కట్టింది అది కానీ ఇప్పుడు వాళ్ళకు ఎవరు కట్టలేరు దానికి నా దగ్గరికి సాయిబాబా ఇల్లంతా అసోసియేషన్ వాళ్ళు వస్తే ఇమిడియట్గా కలెక్టర్కి చెప్పినా దానికి పర్మిషన్ కోసం సీనియర్ సిటిజన్కి అలర్ట్ చేయమని చెప్తే అలర్ట్ కూడా అయిపోయింది అలా అలర్ట్ అయినాక దానికి కాంగ్రెస్ వాళ్ళు వచ్చి జెండాలు వాతిది మా జాగా మా పార్టీ ఆఫీస్ జాగా మాకై ఏదైనా వాళ్ళతో అలాట్మెంట్ ఉందా వాళ్ళ పార్టీకి అలాట్మెంట్ అయిన ఉందా వాళ్ళకి ఏమైనా పత్రం ఉందా వాళ్ళకి ఏదైనా నోటిఫికేషన్ వచ్చిందా ఏది రాలేదు దుర్మార్గం దుర్మార్గం దౌర్జన్యం కబ్జా కోర్లు ఉన్నారు ఇక్కడ కాంగ్రెస్ స్థానికుల నాయకులు వాళ్ళని తరిమి తరిమి కొడతాం వాళ్ళు ఏమనుకుంటున్నారో కానీ ఒక సీనియర్ సిటిజన్లకు వాళ్ళకు కట్టిస్తే వాళ్ళ జాగా వాళ్ళకు కట్టిద్దామంటే వాళ్ళకు జాగా నీడ లేకుండా చేస్తున్నారు మొన్న వచ్చి జెండాలు వాతిండ్రు కార్పొరేటర్లు ఇక్కడున్న స్థానిక వెంకటేష్ కార్పొరేటర్ వచ్చిండు నా దగ్గరికి వచ్చి ఇది కట్టిద్దామని ఆయన చెప్పిండు మాయమాటలు చెప్పిండు మళ్ళా మళ్ళా సీనియర్ సిటిజన్లకు అంతా కూడా ఆ వెంకటేష్ గుప్తా మోసం చేసిండు అంత ద్రోహం చేసిండు కాబట్టి ఆ ద్రోహులను ఎవ్వరు ఇడవరు తప్పకుండా వీరారెడ్డి కాలనీల వాళ్ళంతా కూడా డ్రామా ఆడుతున్నారు ప్రజలని మధ్యనే పంచాయతీలు పెడుతున్నారు ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళంతా కూడా వాళ్ళకి తప్పకుండా వాళ్ళకి శిక్ష తప్పకుండా ఎలక్షన్లో చూపిస్తారు। వీరారెడ్డి కాలనీల 25 ఏళ్ల సంధి కూడా పార్క్ ఉండే 2500 గజాలు ఎవ్వరు తెంపలే దాన్ని ఇంకా పంచాయతీ పెడతా ఉన్నాడు ఇక్కడ స్థానిక కార్పొరేటర్ ఆ వెంకటేష్ గౌడు వెంకటేష్ గుప్తా వచ్చిండు నా దగ్గరికి నేను సెటిల్ నియమడి ఉంటా అన్నాడు నేను దీనికి సహకరిస్తా అన్నాడు సీనియర్ సిటిజన్కు అందరికి చెప్తుండు మా తన కాండవ కప్పుకున్నాడు మళ్ళీ వచ్చి జెండా పట్టుకుండు కాంగ్రెస్ జెండా ఇది కాంగ్రెస్ దాన్ని ఎంత మోసం ఎంత దగ్గ ఇంత దౌర్జన్యమా ఈ బస్సులకు వెళ్ళి వీళ్ళతో ఓట్తోని ఓట్లతోని గెలిచి ఇంత దౌర్జన్యమా కాబట్టి తప్పకుండా నేను చెప్పిన పెద్ద మనుషులు అంతా మా అన్నల లెక్క నాయనల లెక్క వాళ్ళు అంత 70-80 ఏళ్ళు విశ్వనాథం చూడు ఆయన వాళ్ళు నిన్న వస్తే బాధ రెడ్డి కాలేజీ తరఫున ఎన్నో ఏళ్ల బట్టి మేము పడుతున్నటువంటి అవస్థలు సీనియర్ సిటిజన్స్కి ఉండడానికి చోటు ఉండడానికి నీడ లేకుండా ఉండేది మాది ఎవరి ఇంట్లోనో ఎక్కడో చేస్తే వాళ్ళ కార్యక్రమాలకు అడ్డంకి వస్తుంటే అప్పుడు ఒక మహానుభావుడు చేతిలో ఎముకలేనటువంటి మహానుభావుడు అన్నారు అసలు చేతి ఆయనకు బొక్కనే లేదు అలాంటి వ్యక్తి వచ్చేసి నేను మీకు కట్టిస్తాను చిల్లి గవ్వ మీరు ఖర్చు పెట్టకుండా ఉండండి అని మాకు బిల్డింగ్కి
ప్లేస్ శాంక్షన్ చేయించి బిల్డింగ్ అయ్యే ఖర్చుల నిమిత్తం మొత్తం నేనే భరిస్తాను కనుక మీరేం దిగులు పడకూడదు అని చెప్పారు. అలాగే చిరునవ్వుతోటి అదేవిధంగా తన కరకమల హస్తాలతో ఉన్నటువంటి 23 ఏళ్ల బట్టి మనం మరుగుతున్నటువంటి వీరారెడ్డిని కాలేలో అందరికీ సమిష్టమైనటువంటి పార్కు కూడా ఇష్యూ కాకుండా ఉండేది, దానికి కూడా ఒక కొలిగి తీసుకొచ్చినందుకు మా కాలనీ తరఫున మీకు భగవంతుడు ఆయురారోగ్యాలు ఇచ్చేసి శతమానం భవతి శతేంద్రియే షత్పుషేంద్రియే ఆయుష్యేంద్రియే అంటే నిండా 100 ఏళ్ళు చివరిగా ఒక్క ముక్క సూర్యుడు చంద్రుడు అంత కాలము సార్ గారి పేరు చిరస్థాయిగా ఉండాలని కోరుకుంటూ